హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్. ఇవాళ మన రెసిపీ డేట్స్తో బనానా మిల్క్ షేక్. దీన్ని చాలా సింపుల్గా చేసేయచ్చండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక బ్లెండర్ జార్లోకి 2 ఖర్జూర పండ్లని తీసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ అరటిపండని కూడా కట్ చేసి వేసుకోండి. ఈ అరటిపండు ముక్కల్ని రాత్రంతా డీప్ ఫ్రీజ్లో పెట్టి మిల్క్ షేక్లో వేసుకుంటే మిల్క్ షేక్ మరింత క్రీమీగా ఉంటుంది. దీనిలోనే 2 స్కూప్ల వెనీలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు ఐస్ క్రీమ్ వద్దనుకుంటే 1/2 కప్పు పాలని మరో 2 ఖర్జూరాలని ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక 1/2 కప్పు పాలని పోసుకుని మరో నిమిషం బ్లెండ్ చేసుకోండి. దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి వెంటనే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ బనానా మిల్క్ షేక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి. Thank you.